హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి ఈరోజు చూపించబోదేంటి సార్, మా నాన్నమ్మ పోపులు పెట్టండి. ఎంత చక్కగా ఉందో కదా ఈ వెడల్పు, చూసారా ఎంత పెద్దగా ఉందో కదా. ఈ స్టెప్పులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చక్క బాక్స్, ఇది ఒక క్యారేజ్ బాక్స్ లాగుంది. డబ్బా చూసారా, దీనికి హ్యాండిల్ ఉంది. రెండోది దీనికి కూడా హ్యాండిల్, చూసారా ఎలా ఉందో. దీంట్లో ఎండుమిరపకాయలు లాంటివి వేసుకునేవారండి, కదలకుండా ఉండేది. దీంట్లో చూసారా డబ్బాలు ఉన్నాయి, ఎంతెంత డబ్బాలు, చక్క పెద్దగా ఉంది కదా నీట్గా. చక్క పెద్ద సోల్లా కూడా ఉందండి, ఒక గ్లాస్ లెక్క ఇది. చూడండి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఏడు గిన్నెలండి. అసలు అయితే మామూలు స్టీల్ బాటిల్ అయితే చిన్ని చిన్నగా ఉంటాయి ఇంతెంత గిన్నెలు. ఈ గిన్నెలోనే సగం గిన్నెలు ఉంటాయండి స్టీల్ బాటిల్లో అయితే. ఇవైతే ఇంత పెద్దగా ఉంటాయి, చక్క కదలకుండా ఉంటాయి. ఒకదాని పక్కన ఒకటి పెడుతుంటే చూడండి, ఇలా ఒకదాని పక్కన ఒకటి పెడుతుంటే కదలకుండా ఉంటాయి, చక్క నీట్గా ఉంటాయి. దీన్ని మధ్యలో పెట్టాలి, మధ్యలో పెట్టాలి ఇలాగా. ఇప్పుడు ఇటు ఇటు కదలకుండా ఉంటుంది అన్నమాట, స్టాండర్డ్ గట్టిగా ఉంటాయి. ఏమైనా పడినా గప్పని ఇలా వదలమండి. పోపుల డబ్బానండి, చక్కగా అంత పడకుండా ఉంటుంది నీట్గా. ఒకసారి కదలకుండా ఇదైతే స్టడీగా ఉంటుంది, గట్టిగా ఇలా పెట్టుకొని ఉంటుంది. దీనిపైన ఇలా పెట్టుకోవాలి. అలానాటి మా నాన్నమ్మ పోపులు పెట్టండి, ఎంత బాగుందో కదా. చక్కగా క్యారీ చేయడానికి కూడా పట్టుకోవడానికి వీలుగా, చక్క చూసారా అసలు వదల పడట్లేదు, టైట్గా ఉంది, టైట్గా ఉంది కదా. చూడండి ఎంత గట్టిగా ఉందో, ఇలా ఉంటే చక్కగా ఏమి పడకుండా ఉంటాయి. మీ అందరికీ మా నాన్నమ్మ పోపులు పెట్టి నచ్చిందా లేదండి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.